అంత చేసినా వీరసేనారెడ్డి రియాక్ట్ అవ్వకుండా నీ ఫ్రెండ్ని అడ్డం పెట్టావు. ఇప్పుడు ఇప్పుడు అదే ఇంటికి అతిథిగా వెళ్ళొస్తున్నావు. ఇవన్నీ మామూలు విషయాలు అనుకుంటున్నావా? ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది నీలాంటి వాడి కోసమే. ఏమ్మా ఇల్లు చూస్తుండవా? అవును మావయ్య, నేనుండాల్సింది ఇక్కడే కదా. నా ఇంట్లో ఏమేమి ఎక్కడున్నాయో చూసి తెలుసుకోవాలి కదా. మీ అత్తయ్య ఉండుంటే ఇల్లంతా తిరిగి చూపించి నీకన్నీ చెప్పేదమ్మా, కానీ సమయానికి అది లేకుండా పోయినది. పర్వాలేదులే మావయ్య, నా ఇల్లేగా, చూసి తెలుసుకుంటానులే. అమ్మా, మా అమ్మ పద్ధతి చూసి నీకేమన్నా ఇబ్బందిగా ఉండదా? ఇబ్బందా? ఇబ్బంది ఏముంది మావయ్య, అమ్మమ్మ గురించి తెలిసిందే కదా. మా అమ్మ అంతేనమ్మా, మొండిది, ఎవ్వరి మాట వినదు, చివరికి బిడ్డలమైన మా మాట కూడా మొదటి నుంచి అంతే. మా అమ్మ జీవితంలో ఎవరి మాటన్నా ఇంటది అంటే అది మా నాగ్గాడి మాటే. మా అమ్మ ఆడికి మంచి మాటలు చెప్పదు, వాడు ఆమెకి తగ్గట్టు మంచి పనులు చేయడు. అందుకే నువ్వు మా అమ్మ పద్ధతులేం పట్టించుకోమాకమ్మా. మా అమ్మ ఏదన్నా అందని బాధపడమాకమ్మా. నీకు వీలైతే నిదానంగా మా అమ్మని ఈ ఇంటిని మార్చే ప్రయత్నం చేయమ్మా. తప్పకుండా మావయ్య, నేనుంటున్న ఇల్లు సంతోషంగా ఉండాలి, ఉండేలా నేను చేస్తాను. చాలమ్మా, ఆ మాట అన్నావు చాలు. నీకు మంచి చెడు చెప్పడానికి గాని నువ్వు చెప్పుకోవడానికి గాని ఈ ఇంట్లో ఇంకో ఆడదిక్కు లేకుండా చేసినది మా అమ్మ. ఒంటరిగా ఉన్నానని బాధపడమాకు, నీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఈ మావయ్య ఉంటాడు, గుర్తుపెట్టుకో తల్లి. అలాగే మావయ్య. జానకి, జానకి ఒకసారి ట్రా. సరే మావయ్య, మీరు దేని గురించి బాధపడకండి, అన్నీ తెలిసే నేను ఇంటికి కోడలుగా వచ్చాను, నేను చూసుకుంటాను. బాబ పిలుస్తున్నాడు, మళ్ళీ మాట్లాడతాను మావయ్య. అలాగేనమ్మా, వెళ్ళు. ఏంద్రా శివయ్య, నట్టింటో నిలబడి ఆలోచిస్తా ఉండవు? ఏదో నీ ఆలోచన నీకుంటే నా ఆలోచన నాకుండవా? ఇంకా ఆలోచనలేముంటాయిరా, కోడలొచ్చుండదిగా. కోడలు రాగానే సరిపోతుందా? ఆ బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలా, ఆ బిడ్డకి ఇంట్లో ఏ కష్టము రాకుండా చేయాలా. నా మనవడు ఏ కష్టం రానియ్యళ్ళే, దానికి నువ్వు దిగులు పడతావేంది? ఇంకా నీకు దిగుల్లేదు, నాకు దిగుల్లేదు, మనవరాలు వచ్చుండాదిగా, మనకి తనే వండి వడ్డిస్తాదిలే. వచ్చింది పని మనిషి కాదమ్మా, ఈ ఇంటి కోడలు. ఇంటికి కోడలంటే ఇంట్లో పెత్తనం చేయడానికి వచ్చేది కాదు, ఇంటిని చూసుకోవాలా, ఇంట్లో మనుషుల్ని చూసుకోవాలా, అది లెక్క. ఏ, మేమంతా కాపురాలు చేయలా? నీ తరం ఒకలా గడిచిపోయిందమ్మా, ఈ తరం ఇంకోలా ఉంది, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని ఉండనివ్వు. ఏమ్రో, కోడల్ని బాగానే వెనకేసుకొస్తా ఉండవు? కోడలైనా బిడ్డైనా ఈ ఇంటికి తనే కదమ్మా. అట్టగని మరీ వెనకేసుకోమాక, నెత్తికెక్కి కూర్చుంటాది. అవును శివయ్య, నాకు చిన్న అనుమానం ఉండాది. ఏందది? జానకి నా మనవరాలు, ఈ ఇంటికి కోడలుగా వచ్చినది సరే, ఆ ఈరసేనారెడ్డి గమ్మున పంపించుంటాడా? నా మనవరాలికి నా గురించి ఏదన్నా చెప్పుంటాడంటావా?
చెప్పుంటాడంటావా లేదా? ఏమ్మా, ఎప్పుడు అదే ఆలోచిస్తుంటావా? ప్రతిదీ అనుమానమేనా? శుభమ అంటూ కోడలు ఇంటికి వచ్చినది. లేనిపోని అనుమానాలతో ఆ బిడ్డను బాధ పెట్టమాక. నీ అనుమానాలు ఇంతటితోనైనా ఆపు. రాను రాను వీడికి నేనంటే లెక్క లేకుండా పోతా ఉండాది. సర్లే, నన్ను కాదని దాని ఆటలు సాగొద్దు. వదినా, వాళ్ల మీద వేళ్ల మీద శత్రుత్వంతో మనం భరత్ గురించి ఆలోచించటం మర్చిపోతున్నాం. మర్చిపోతున్నామా? భరత్ గురించి మనం మర్చిపోయేదేముంది? అంటే ఈ గొడవల్లో పడి తనకి పెళ్లి చేయాల్సిన విషయాన్ని మర్చిపోతున్నాం. ఆ శివానితో వాడి పెళ్ళయ్యుంటే మన బిజినెస్లు చూసుకుంటూ వాడి పాటికి వాడు హాయిగా ఉండేవాడు. కానీ దానివల్ల వాడికి పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా పోయింది. మధ్యలో వాణ్ణి పిచ్చివాణ్ణి చేసి ఒక సంవత్సరం పాటు వాణ్ణి వాడే మర్చిపోయేలా చేశారు. దాన్ని పెళ్లి చేసుకోవాలని వాడు అనుకున్నప్పటి నుంచి వాడికి కష్టాలు మొదలయ్యాయి. అసలది కనిపించకుండా ఉంటే బాగుండేది కదా. నా తమ్ముడు హ్యాపీగా ఉండేవాడు. జరిగిపోయిన వాటి గురించి ఎందుకు శాంభవి? నువ్వన్నది కరెక్టే, భరత్కి మ్యారేజ్ చేస్తే బాగుంటుంది. వదినా, నాకిక్కడ రిలేటివ్స్ ఎవరు పెద్దగా తెలీదు. కొద్దో గొప్ప నీకే తెలుసు కాబట్టి ఏదైనా మంచి సంబంధం ఉంటే వాడికి చూడు. మంచి సంబంధం ఏంటి? భరత్కి మనకి అన్ని విధాలుగా సరితూగే అమ్మాయిని నేను తీసుకొస్తా. ఏ విషయంలోనైనా వాళ్ళు మనతో సమానంగా ఉండాలి కదా. అవును వదినా, స్థాయి మార్చి కిందకు వెళితే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఈసారైనా మనకు దగ్గరగా ఉండేవాళ్ళు, మనకి సమవుజ్జి అనిపించేవాళ్లతోనే మనం సంబంధం కలుపుకుందాం. చెప్పావు కదా, ఆ విషయం నాకు వదిలే. ఎక్కడో ఒకచోట ఒక మంచి సంబంధం నేను తీసుకొస్తాను. ఏంటి, ఇద్దరు చాలా సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు? అబే, ఏం లేదులే, మీ అన్నయ్య గురించి మాట్లాడుకుంటున్నాం. అవును భరత్, ఇప్పుడు మనకు అప్పచెప్పిన పనులు చాలవని ఆ వెన్నెల ఆస్తి సంగతి కూడా మనల్నే చూడమంటున్నాడు. అన్ని పనులు నేనే చూడాలా, తను మాత్రం హ్యాపీగా అక్కడే ఉంటాడు. మరి అన్నయ్య చెప్పాడంటే చెయ్యాలి కదా వదినా. అరే, అన్నీ నాకే చెప్పాలా? కాస్త వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయొచ్చు కదా. ఏమైనా సరే మీ అన్నయ్యకి పని అంటేనే ఇష్టం, నేనంటే ఇష్టం కాదులే. లేదు వదినా, నువ్వలా అనుకుంటున్నావేమో, మా అన్నయ్యకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ఎక్కువ నమ్మకం కాబట్టే ఆయనిక్కడ ఏ పని చెయ్యాలన్నా నీకే చెప్తాడు, నీకే అప్పగిస్తాడు. లేదంటే ఇన్ని పనులు నీ మీదే పెట్టాడుగా. వాడు చెప్పేది కరెక్టే వదినా, అన్నయ్యకి నువ్వంటే చాలా చాలా ఇష్టం, నీ మీద చాలా నమ్మకం. సరే సరే, మీరు చెప్తే అది అబద్ధం ఎలా అవుతుందిలే. మీ అన్నయ్యకి నా మీద అంత ప్రేమ ఉంటే మంచిదేగా.
ఏమ్రా భార్గవా, చెప్పండి తాతయ్య. ఏం చేస్తాండావు? ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాను తాతయ్య. ఈ షాటలు పీటలు నాకు తెలియదు కానీ నీ కథ ఏంది? నా కథ? నా కథ ఏముంది తాతయ్య? అదేరా, జానకి పెళ్ళైపోయింది, అత్తారింటికి పోయి కాపురం చేసుకుంటాంది, ఇక మిగిలింది నువ్వే కదా, నువ్వెప్పుడు చేసుకుంటావు అంటాడ. పెళ్ళా? ఆడిపిల్ల లెక్క అట్లా సిగ్గుపడతావు ఎదురా? చెప్పు, మంచి సంబంధం చూడమంటావా? ఇప్పుడే వద్దు తాతయ్య. ఏందిరా, మనసులో ఎవరైనా ఉండారేమో చెప్పు. చెప్పులే జానకమ్మ, చెప్పలే. అట్లనే నువ్వు ఎవరినన్నా ఇష్టపడతా అంటే చెప్పు, పోయి మాట్లాడు సామ్. అలాంటిదేమీ లేదులే తాతయ్య, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అయ్యే వరకు ఈ ప్రేమ పెళ్లి లాంటి ఆలోచనలు నాకు రావు. అట్లంటావా? సర్లే, మగబిడ్డన్నాక యాదో ఒకటి సాధించాలన్నా తపనుండల్లా. ఏందిరా రవీంద్ర? ఏం లేదన్నా, ఏం లేదు. మేం బయలుదేరదాం అనుకుంటున్నావు నాన్న. యాడిగిరా జానకి? ఆడికా ఏమి? అప్పుడే బిడ్డ మీద ధ్యాస పుట్టినదే. అది కొత్తగా కాపురానికి పోయిండది, అప్పుడే పోవడం ఎందుకులే అనుకున్నాను. ఏమి, బిడ్డ మీద నా కోడలు దిగులు పడినదే. సరే, ఇంకా మీరు పోతాంటే నేను మాత్రం ఎందుకు? అందరం కలిసి పోతాం పాండి, జానకి ఉడిక సంబర పడుతుంది. పార్వతి? అంటే నాన్న, మేము వెళ్ళాలనుకుంటుంది యుఎస్కి. ఏందిరా, మళ్ళా ఆదేశానికి పోతారా? అంటే వచ్చి చాలా రోజులైంది కదా మావయ్య గారు, అందుకే వెళ్ళాలనుకుంటున్నా. ఎక్కడికమ్మా వెళ్ళేది? ఇంకాడికి అమెరికా పోతారంట. అమెరికాక? అప్పుడేనా? వెళ్ళాలి కదమ్మా. ఆ మాట నీకు మనసు ఎట్లా వస్తాడదిరా? నిన్నగాక మొన్న బిడ్డ పెళ్ళి అయినాది, దాని కాపురం ఎట్లుండాది? ఏ ఇబ్బంది లేకుండా అది సంతోషంగా ఉండాదా లేదా అని దగ్గరుండి చూసుకోకుండా ఆ దేశానికి పోతారంటావా? మీరంతా వచ్చినాకేరా ఈ ఇంటికి కలొచ్చినది. మీరందరూ కళ్ళ ముందున్నారు కాబట్టే మీ నాయన నేను సంతోషంగా ఉన్నాం. మా సంతోషాన్ని మళ్ళా మీతో పాటు తీసుకుపోదాం అనుకుంటా ఉండారా? మాకేమైనా 10 మంది బిడ్డలుండారా? మాకంటూ ఉండేది నువ్వే కదరా. ఈ వయసులో మమ్మల్ని వదిలేసి మీరు ఆడాడనో ఉంటామంటే మేమెట్లా ఉండాలనుకుంటున్నారు? అక్కడ బిజినెస్లు అవి చూసుకోవాలి కదా మావయ్య గారు. వ్యాపారాలు చూసుకోనీకి మందుంటే సరిపోతుందమ్మా, కానీ మాలాంటి వాళ్ళని చూసుకోనీకి బిడ్డలే ఉండాలమ్మా. దేశం కాని దేశంలో మీరుంటారు, ఈ అర్ధరాత్రు అపరాత్రు మా రెండు గుండెల్లో యాగుండే ఆగిన మా శవాలు మీకోసం 2 దినాలు ఎదురు చూడల్లా. మీరు దూరంగా పోయినారని కుళ్ళి కుళ్ళి ఏడ్చి సచ్చినాక కూడా కుళ్ళిపోతూ ఎదురు చూడబట్టారా? ఏంటినా నా మాటలు? ఇది నా మాట కాదురా, శానా ఇళ్లలో జరుగుతున్న వాస్తవం. మీరు విదేశాలకు పోతాండారంటే చెప్పలు జరుచుకుంటాం, కానీ మీరు పోయినాక అప్పుడు అర్థమవుతుంది ఆ దూరం మేము చస్తే కూడా రాలేనంత దూరం అని.
మాక కర్మొద్దుర. నా బిడ్డలతో నేను హాయిగా ఉండాలా? చస్తే మీ చేతుల్లోనే సావాల. నానా, ఆడి అడిగి పోయే దేనికిరా? లెక్క సంపాదించే నీకేగా, వీడేం తక్కువైనదిరా? నువ్వు ఇంకా కష్టపడి నీకి ఉన్నది చాలు, మాకాడే ఉండంట్రా. భార్గవకి ఈయనే యాదవ్ ఒక సంబంధం చూసి పెళ్లి చేశాం. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఈయనే ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ మీరుండొచ్చు, మిమ్మల్ని చూసుకుంటూ మేము ఉంటాం. నాకు వయసు మీద పడినది, ఓపిక తగ్గినది, ఈడ పనులన్నీ ఎవరు చూసుకోవాలా? మనల్ని నమ్ముకొని చాలా మంది ఉండాలరా, వాళ్ళని ఎవరు చూసుకోవాలా? మళ్ళా మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళమాకండి. సెట్ అంత కొడుకుండి కొడుక చేతికర్ర సాయం తీసుకోవాల్సిన కర్మ మా గొంతురా. ఏంటండి మీరు, తాతయ్య ఇంత బాధపడుతుంటే ఇంకా ఆలోచిస్తారు? సారీ మావయ్య గారు, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళాలని మాకు లేదు, కానీ ఒకసారైతే మేము వెళ్ళి రావాలి. ఎందుకమ్మా? ఇంకా మేము అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవాలంటే కంపెనీ వ్యవహారాలు వేరే వాళ్ళకి అప్పగించి రావాలి కదమ్మా. వైజయంతి కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాబట్టి తను కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. సో మేమిద్దరం వెళ్ళేసి ఆ వ్యవహారాలను చూసుకుని వచ్చేస్తాం నాన్న. అట్లా పోయినడానికి ఉందిరా, పోయినట్టు అట్లనే. మీరు ఈయనే ఉంటామన్నారు, అదే మాకు సంతోషం. ఏమంటావా మీ బిడ్డలు కళ్ళ ముందే ఉంటావంటే నాకు సంతోషమే కదయ్యా. అమ్మయ్యా, నానమ్మా, దాదా ఇలా రాదా, దాదా కూర్చో కూర్చో. అమ్మయ్యా, ఇప్పుడు ఇద్దరి మొహంలో సంతోషం కనిపిస్తోంది. తాతయ్య ఐ లవ్ యూ, నానమ్మ ఐ లవ్ యూ. దీపం పెట్టి ఎన్నాళ్ళయిందో, నా కోడలొచ్చినాక ఈ ఇంటికి కళొచ్చినది. నాగి, నాగి, ఏంది నాన్న ఉదయాన్నే? ఒక్కసారి అటు చూడరా, జానికి పూజ చేస్తా ఉండాలి. తనకింటి దగ్గర రోజు అలవాటేమో. అదేరా నాగి, ఉదయాన్నే ఆడపిల్ల లేచి ఇంట్లో దీపం పెడితే ఆ దీపం వెలిగినట్టు ఆ ఇల్లు వెలుగుతుంది. ఆ ఇంట్లో వాళ్ళు పైకొస్తారు. శానా దినాల తర్వాత ఈ ఇంటికో కలొచ్చినదిరా, అది జానకి తీసుకొచ్చినది. పొద్దుపడిచి ఎంతసేపు అయి ఉండాది? ఇంతవరకు కొంపలో కాఫీ ఇచ్చే దిక్కు లేకుండా పోయి ఉండాది. మనవరాలు వచ్చినా కూడా
రోజు లెక్కనే ఉండాది. ఏమే మనవరాలా, యాడుండవే? పొద్దు పొద్దున్నే ఒక కాఫీ సుక్క గొంతులో పోయాలని తెలవదా ఏంది? మొదలుపెట్టినదిరా మీ నాయనమ్మ సుప్రభాతం. బిడ్డ ప్రశాంతంగా పూజ చేస్తా అంటే ఏందిరా మీ నాయనమ్మ అట్టారుస్తుంది? మా అమ్మ నా మాట వినదు. నువ్వన్న చెప్పరా పోయి, లేదంటే చెవుకోసిన మేకలు అట్ట అరుస్తానే ఉంటుంది. ఏందే అరుస్తా ఉంటే వినిపిస్తలేదా ఏంది? వెళ్ళరా. నానమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? ఎందుకు అరుస్తా ఉండానా? ఇప్పటిదాకా నా మొహాన కాఫీ నీళ్లు పోసినోళ్ళు లేరు. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకొచ్చినావు కదా, కొంపలో ముసల్దుండాది. దానికింత కాఫీ పొయ్యాలని చెప్పలేదా నువ్వు? తను పూజ చేసుకుంటుంది నానమ్మా. ముందు మర్యాదలు చెయ్యాలా, తర్వాత పూజలు చెయ్యాలా. సరే, తనకు తెలీదు నానమ్మా, కొత్త కదా. రేపటి నుంచి అలా చేయదులే, నేను చెప్తానమ్మా. ఏం రో, పెళ్ళాన్ని బాగానే ఎనకేసుకొస్తా ఉండవు. ఒక్క పొద్దుకే ఇట్టా ఉన్నావంటే ముందు ముందు ఇంకెట్టుంటావో. మనవరాలొచ్చినా పనోళ్ళ చేతి కాఫీ తాగటం తప్పెట్టలేదు. చేతకాని వాడలాగా ఎన్ని దినాలు ఇట్టా ఉంటాం. మన కాడ తొందర లేకపోయినా జాగ్రత్తగా ఉండాలిగా. అతా, అత్త అస్త్ర సన్యాసం వదిలి ఆయుధం పట్టుకుంది. ఇంకా ఈ నీలాంబర్ని ఆపడం ఎవ్వరి తరం కాదు.